ఏయ్ జరగరా జరుగు. చెప్పు. మా అక్కనే వడొద్దు. అంటే ఏం చేస్తావురా? నాకు తెలుసు, మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కని అలర్ట్ చేశారు. ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు. ట్రైన్ ఎక్కడి కబుల్ దాటింది, కాసేపు లో ఖైరతా బస్ స్టేషన్ వస్తుంది, అప్పుడు చెప్తా. ఖైరతాబాద్ స్టేషన్ వచ్చేసింది, ఏం చేస్తారా నువ్వు? వీడేనా ఖైరతాబాద్ హీరో? ఎవడరా నువ్వు? ఎవడవి బే? ఏంట్రా నువ్వు నన్ను కొడతావా? నువ్వేనారా ఖైరతాబాద్ హీరో? నువ్వేమన్నా పెద్ద పుడింగా? కంటే నిన్ను చూస్తేనే భయం వేస్తుంది నాకు. నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు, బట్ ఐ వాంట్ యు. నువ్వు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు. నీ కవలిలో కూతురు ఇక్కడే ఉంది. మీ డాడీ నన్ను రేప్ చేశాడు జైల్లో. ఇప్పుడు మా మనుషులు నిన్ను రేప్ చేస్తారు, మీ డాడీకి వెళ్ళి చెప్పు. రే తీసుకెళ్ళి రేప్ చేయండి. రే వినపడాలి అరుపులు. నిన్ను చంపేస్తారమ్మా డాడీ. మీ అందరిలో ఏ ఒక్కడు మిగలడు. ఓ పోలీస్ ఆఫీసర్ని మీ గ్యాంగ్ లోనే పెట్టారమ్మా డాడీ. నువ్వు అరెస్ట్ అయ్యామనుకున్నావు, మీ సీక్రెట్స్ అన్ని మా డాడీకి తెలుసు. I know his father. Surya. Surya? Pero, chappu. Surya Nana. Surya Nana. Ex-cop. Yappnuntadu. Chappu. Surya Nana, I know. Hospital yekda. హలో
అతని పేరు సూర్యనారాయణ. ఇప్పుడు ఎక్కడ? సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిపోయాడు. వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్ లో ఉన్నాడు. వాడెవడు? వాడి డీటెయిల్స్ ఏంటి? మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు. డిపార్ట్మెంట్ లో ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది. ఫ్యాక్స్ చూడు. నమస్కారం సూర్యనారాయణ గారు, నా పేరు ఆలీబాయ్. మీరు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అట, నిజాయితీ గల ఆఫీసర్ అట. మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట. సార్ కొడుకుని తీసుకురండిరా. నువ్వేనారా కృష్ణ మనోహర్ అంటే? అవునరా, నేనే కృష్ణ మనోహర్. ఏం చేస్తావురా సాలే? అలీబాయ్, అలీబాయ్, వాడేం చేయకండి ప్లీజ్, వాడేం చేయకండి. నన్నే లోపలేస్తావురా? మీ కాళ్ళు పట్టుకుంటా. కాళ్ళు పట్టుకో, వదిలేస్తా. చూడరా, అంటే ఈడు నీ కొడుకు కృష్ణ మనోహర్ కాదా? చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు. వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు? వీడు వీడిని కొడుకు కాదు కదా? అవునరా, వీడు నా కొడుకు కాదు. అన్నదరా వీడు చేర తీసి పెంచాడు, నా కొడుకులా పెరిగాడు. అనవసరంగా వాటిని చంపావు కదరా. నీ కొడుకు ఎవడు? ఎవడు ఎవడు చెప్పరా, ఎవడు చెప్పరా? కృష్ణ మనోహర్ ఐపీఎస్. ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్. Batch number 32567. Trained at Dehradun. Topper in the batch. Krishna Manohar IPS, son of Surya Narayana. मैं ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय बॉडुना कोडुकुरा. చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నానో? తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు? నీతి నిజాయితీలో ఉన్న ధైర్యరాయిది, ఒక్క పోలీసోడు మాత్రమే అనుభవించగలిగే ఆనందరాయిది. నీలాంటి లుచ్చా నా కొడుకులకి ఇది తెలియదురా. ఐ రైట్? యు ఆర్ రైట్. ఎక్కడున్నాడు? హీస్ అండర్ కవర్ 24 hours. 365 days on duty. సరే ఇప్పుడు చెప్పు, ఏం చేస్తుంటాడు? వ్యవసాయం, వ్యవసాయం చేస్తున్నాడు. పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు. కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటకు పోతున్నాయి ఈ పురుగులన్నీ. ఏరుతున్నాడు, ఏరుతున్నాడు.
రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి బెదవకుడు. నన్ను ఏమైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు. పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు, జాగ్రత్త నాన్న అని 10 సార్లు చెప్పు. ఇన్నాళ్లకి నువ్వు వచ్చావు. తప్పదు మరి, తండ్రి కొడుకులిద్దరూ కలిసి నన్నేం చేస్తారని నాకు భయం ఉంటుందిగా. ఎక్కడున్నాడు? నా కొడుకు ఎవరో చెప్పినా నన్ను చంపుతావు, చెప్పకపోయినా చంపుతావు. వాడెవడో నీకు తెలియకుండా దాచలేను, ఎందుకంటే నిన్ను చంపేది వాడే. చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు. భవిష్యత్తు కనిపించిందా? మనిషికి 6th sense అనేది ఒకటి ఉంటుంది. నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది. Am I right? నన్ను చంపి వెళ్ళిపోతావు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది. ఏ ఒక్కడిని వదలడు. నిన్ను 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 అందరినీ లేపేస్తాడు. March 12th ఈరోజు నా డెత్ డే, నాకు తెలుస్తోంది. March 13th నీది. నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ్. మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు? వస్తాడు. ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు? ఇప్పుడు మాత్రం ట్రై చేయకు. ఎవడాడు? ఎవడో నాకు తెలీదు. చూడు నాన్న, జీవితంలో ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్. వాడు ఇంకా బరియల్ గ్రౌండ్ లోనే ఉన్నాడు, బయలుదేరగానే చెప్తా. ఒక్కసారి కాదు, అలీబాయ్ గాడ్ని 100 సార్లు ఉరి తీయాలి. తొండ ముదిరినట్టు వాడేపుడు అల్ఖైదాతో టైప్ పెట్టుకున్నాడు.
వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబు గురించి తిన్నగా ఆడికే చెప్పా. నాకు చెప్పాడు కాబట్టి చేయడు అని ఆడు అనుకుంటాడు. నేను అదే చేస్తానేమో. అది కాకపోతే ఇంకోటి చేస్తాడు. ఈ మంత్ 17 టార్గెట్ చేసి చాలా బ్లాస్టులు ప్లాన్ చేశాడు. ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు. నా ప్లేస్లు అన్ని వాడికి తెలుసు. అవన్నీ మార్చేయండి, వాడేయండి. వాడిని వదిలిపెట్టకూడదు. నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. నా కుదురు వాడి దగ్గర ఉండిపోయింది. నువ్వే నేను ఇప్పుడు వెళ్తున్నాను సార్. పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు, లేకపోతే 30-40 క్రిమినల్స్ లేచిపోతారు. శృతి నీ దగ్గరే ఉంటుంది. ఇంకో 24 గంటలు నేను క్రిమినల్ని అనుకో. ప్లీజ్ వెళ్ళొద్దు. నేనా సార్? రా, నీతో పనుంది సార్.